అందుకే మీకు ఒక నాయకుడు కావాలి. అందరికి నచ్చ చెప్పి ఆడించేవాడిని నాయకుడు అంటారు. నాయకుడు కావాలనుకునేవాడికి కొన్ని అర్హతలున్నాయి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బ్యాటే వేరే వాళ్ళకి ఇవ్వవు, నువ్వు నాయకుడు ఎట్లా అవుతావురా? అంత మాత్రానికి ఎలా అవుతావు? దానికి తెలివితేటలు, దూరదృష్టి కావాలి. అన్నిటినీ మించి తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి చేసే ఓర్పు కావాలి. దీని గురించే ఈ మధ్య నేను పేపర్లో కథ చదివాను. పిక్నిక్ వచ్చినప్పుడు ఆడు పేపర్లో చదివిన కథ గురించి తాతయ్యగా చెప్తానన్నాడు. అంటే తాతయ్య కథ చెప్పాలి. తాతయ్య కథ చెప్పాలి. కథ చెప్ప రండి. ఒక గ్రామంలో సాంబయ్య అనే ఓ పెద్ద మనిషి. ఆ సర్పంచ్ కి ముగ్గురు కొడుకులున్నారు. సాంబయ్య ముసలివాడైపోయాడు పాపం. తండ్రి తర్వాత సర్పంచ్ నేనవుతానంటే నేనవుతానని ఆ ముగ్గురు నేను సర్పంచ్ అయితే నీకేంటరా బాధ? నేను సర్పంచ్ని కావడానికి నువ్వు అట్టమన్నదే నా బాధ. నీకు బుద్ధి లేదు అసలు? పెద్దవాడిని నేను ఉండగా నిన్ను సర్పంచ్ అట్ట చేస్తారా? మహా, నువ్వు నాకన్నా ఓ అరగంట ముందు పుట్టావు. పెద్దవాడిని ఒప్పుకున్నావు కదా, సర్పంచ్ నేనే, ఇక మాట్లాడు. దానికి మాత్రం చస్తే ఒప్పుకోను. నాకన్నా ఓ అరగంట, నేను కళ్ళు తెరిచిన అరగంట కానీ నువ్వు కళ్ళు తెరవలేదంట. సర్పంచ్ కావడానికి తెలివితేటలు కావాలరా, వయసు కాదు. ఏదైనా లేకపోయినా నేనే కాబోయే కాదు. నువ్వు వెళ్ళారా సర్పంచ్ అవుతావు? నేనే కాబోయే సర్పంచ్. వీల్లేదు, నేను ప్రాణాలతో ఉండగా నిన్ను సర్పంచ్ని కానివ్వను. నేను ప్రాణమయ్యే
వద్దు ప్రాణాలు పోవద్దు సర్పంచ్ కావాలి వెళ్ళి నాన్న దగ్గర తెలుసుకుందాం పద పద ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి అటు కాదు ఇటే నాన్న నిద్రపోతున్నట్టున్నాడేమోరా అవునరా కళ్ళు మూసున్నా అన్నయ్యలు నాన్నకు ఒంట్లో బాగలేదు ఇప్పుడే నిద్రెట్టింది షో పెద్ద వాళ్ళకు ఎదురు చెప్పకూడదు పోనీ నాన్న నిద్ర లేచాక చెబుతా నిర్ణయం తీసుకున్నావా షో పెద్ద వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్పకూడదా అయితే అడుతిరిగే చెప్తాను లే అట్లే నాన్న నువ్వు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేస్తున్నాను నీ వయసు రోజు రోజుకి ముదిరి ఆయుష్ తక్కువ అయిపోతుంది రేపొద్దు నీకే అయిపోతే ఏమిట్రా అయిపోతుంది ఏమిటన్నయ్యా మాటలు పెద్దవాళ్ళ మాట కట్ట రాకూడదు నన్ను చెప్పనయ్య నాన్న మేము దిక్కు లేని వాళ్ళం అయిపోతుంది ఆ సర్పంచ్ కుర్చీ మరీ దిక్కులేనిది అయిపోద్దు నా పేరు మీ నాన్న పేరే కాబట్టి నన్ను సర్పంచం చేసి నువ్వు మీ నాన్న రుణం తీర్చుకున్నా నన్ను సర్పంచం చేసే నాన్న ఇందాక నువ్వు నిద్రపోవడం చూస్తే మళ్ళీ లెగుస్తావు అనుకోలేదు కర్మరా ఆ యముడికి దోతలు దొరక్క మిమ్మల్ని పంపించాడు ఇలాంటి ఇప్పుడు ఏమంత క్లిష్ట పరిస్థితి వచ్చిందిరా నీ పరిస్థితి నీకు తెలియటం లేదు చూసే వాళ్ళకే తెలుస్తుంది నిన్ను చూస్తే మాకెందుకో భయంగా ఉంది నార్మల్ దౌర్భాగ్యుడ నన్ను చేసే ఇక మాట్లాడితే ఒట్టు రే అసలు నిన్నే ఎందుకు చెయ్యాలరా అయితే నీకు రాజకీయమే తెలియదన్నమాట రాజుగారు కూర్చోబెట్టి నేను నీ పెద్ద కొడుకును గనక నన్ను సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టి ఇవి రాజులు సింహాసనాలు పట్టాభిషేకాల రోజులు కావురా ఇప్పుడు ప్రజలేత ఎన్నుకోబడ్డ నాయకుడే పాలకుడు నువ్వు ఎన్నుకుంటే ప్రజలు ఎన్నుకున్నట్టే నన్ను ఎన్నుకో నన్ను ఎన్నుకో కాదు నువ్వు అను నేను సర్పంచ్ అయిపోతా కాదు నేనే సర్పంచ్ నేనే సర్పంచ్ కాదు నేనే చెప్పేది వినండ్రా అందుకేగా వచ్చావు అయితే నేను ఎవరిని చెప్తే వాడే సర్పంచ్ అవునా ఎవరు కారు మరెవరు ఇంకెవరు ఏం మాట్లాడకుండా కాళ్ళు పిసికి సర్పంచ్ అయిపోయాడు చిన్న మనం గొంతు పిసుకున్నా సర్పంచ్ కాలపోయాం ఇంత జరిగాక నేను ఎందుకు పుట్టాను నేను ఒప్పుకోను ఇప్పుడే కదా చెప్పినట్టు వింటా అన్నారు మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడతారేంటి వాడు మా తర్వాత పుట్టాడు వాడికి ఇవ్వడానికి మేము ఒప్పుకోం నోట్లో నాలుగు లేని వాడికి ఏం చూసిస్తున్నావు నువ్వు అయితే మీరే ఎవరిని అడిగినా అదే చెప్తారు అవును అయితే ఓ పని చేయండి మీరిద్దరూ రెండు రోజుల పాటు పొరుగుర్లు వెళ్ళి అక్కడ గమనించిన విశేషాలు చెప్పండి అమ్మానే అదేం కుదరదు వాడు మాతో వాడు రావాల్సిందే సరే ముగ్గురు మూడు ఊళ్ళు వెళ్ళి మీరు చూసిన విశేషాలన్నీ చెప్పండి అదేం కుదరదు ముగ్గురు మూడు కలిసే కలిసే చెప్తాం కలిపే అడుగు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి వెళ్ళి రండి చెప్పులే లేవు పద రండ్రా తమ్ముడు అడుచుడు కొబ్బరి బొండాలు ఎంత బాగున్నాయో కోసుకు తిన్నావా కాలం చెందుకు నడు కోసేద్దాం కాదు అడగకుండా కోస్తే కొడుకులాం కాబోయే సర్పంచులు మనల్ని ఎవరే అనరు అది మనూర్రా ఇది పరాయూరు ఎవరైతే ఏనుగు ఉందనుకో అది అడవిలో ఉన్న ఏనుగే తిరుపతి కొండ మీద ఉన్న ఏనుగే ఆగు నన్ను కూడా చెప్పని గాడిదుందా అది మాసిన బట్టలు మోసిన గాడిదే వీధులెంబట అట్టగాడిదలే తిరిగిన గాడిదే అలాగే మనం ఏ ఊళ్ళో ఉన్నా గాడిదలమే సర్పంచులమే ఆ సంగతి మనకి మనకి తెలుసు తోటవాడికి తెలియదుగా పళ్ళ మీద చేయిస్తే పళ్ళు రాలగొడతారు చూస్తావేరా ఎత్తుకో గంపెత్తండి బాబు ఎత్తుడు ఒకటి కావాలి ఆగా ఇది ఎవడు ఎత్తుకుంటాడు నీ తాత మంచి అనుకోలేదు డబ్బు అడా
గాడిద ఈ మాత్రం మైలో ఐదు వందల తొంభై ఒకటి ఓకే లెక్క తప్పు వచ్చిందండి 593 594 ఒరే బడవా ఇట్రా మీరు అడగలేదు నేను చెప్పలేదు అడిగితేనే చెప్తావా మీరు అడిగితేనే చెప్తాను ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా డ్యూటీ సరే 10 నుంచి 12 గంటల దాకా 180,000 12 గంటల నుంచి 1 గంట దాకా లెక్కలేవు షిప్ వచ్చింది లంచ్ లెక్క పెట్టాం ఆ తర్వాత స్లీప్ అవర్ 1 అవర్ ఆహా ఏం తెలివిరా నిద్రపోతే అదే కాదండి లెక్క పెట్టకపోతే కెరటాలు ఆగిపోతాయండి లెక్క పెట్టడమే కదరా మన ఉద్యోగం అదే కాదు అది సరేనయ్యా నువ్వు ఊడబొడిచే పని ఏమిటంట అలా రండి దానికి మీరు లెక్క పెట్టి అలసిపోతే మీకు రెస్ట్ ఇవ్వటం కొంచెం డబ్బులు ఇస్తే కాఫీ నీళ్లు పోయటం ఎవరైనా మీ గురించి అడిగితే మీ హిస్టరీ చెప్పటం ఇవి క్లుప్తంగా కలెక్షన్ వాటా పావలా వాటా గురించి చెప్పదేమిటయ్యా అది అనఫీషియల్ ప్రైవేట్ డ్యూటీ క్యాంపేశారు ఈయన ఏదన్నా ఆఫీసరా ఆఫీసర్ అంటావేంటి కౌంటర్ కలెక్టర్ కలెక్టర్ గారే అయితే పెద్ద ఆఫీసరే మరి మీరు సబ్జూను క్లాస్ 4 హైయర్ గ్రేడ్ ఇక్కడేం చేస్తున్నారు కెరటా లెక్క పెడుతున్నాం ఇదే ఉద్యోగం మా ఆఫీసర్ గారి కోసం అది సరే అలా లెక్క పెట్టినందువల్ల ఏంటి లాభం ఉండని చెప్తాను 1 రూపాయి కొట్టు రూపాయి కొట్టా నలయా అదేం ఏంటది మా నుంచి సమాచారం సేకరించాలంటే 1 రూపాయి నా చేతిలో కొట్టమన్నానా ఓహో అట్ట అర్థం ఏంటి చెప్పచ్చుగా అలా లెక్క పెట్టడం వల్ల లాభం ఎవరికీ లేదు ఆఫీసర్ గారికి ఎండలో శ్రమ తప్ప అయ్యగారు మొదట్లో ఉన్న డిపార్ట్మెంట్ కూల్ డ్రింక్ బిల్ చేసినట్టు ఫీల్ చేస్తుంటే లంచం బుచ్చు కూడా పెట్టమని ఇసుకలో పడేశారు ఇదో టైప్ పనిష్మెంట్ మరి నిన్నెందుకేశారు నేను సర్వీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఇద్దరికి దండా కొండి అట్టే చిలకొట్టుడు లేదన్నమాట చింత చచ్చినా పులుపు వస్తుందా ఒరే పడవా పడవరా పడవ పదా పోలేన్ పోలేన్ ఆపు 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 అలా తప్పితే పడవ మామూలు కొట్టు ఏవో చూసారా పడవ ఒడ్డుకు చేరాలంటే మామూలు మన చేతికి చేరాల్సింది మేము చేరాల్సిందే పదా పదా మీరు చెప్పిన వింతలు విశేషాలు అన్నీ విన్నాను సరి అయిన సమాధానం చెప్పిన వారే సర్పంచి పదవికి అర్హులు ఆ మాత్రం చెప్పలేమా ఎరా అడుగు వాడు యజమాని మీద తిరగబడి కొట్టాడు దాని మీద సర్పంచ్ గాను ఇచ్చే తీర్పేమిటి కూలి డబ్బులకు పనిచేసే యదవా తప్పు అందుకని ఆడికి శిక్షగా 1 నెల రోజుల పాటు జీతం భత్యం లేకుండా ఆ యజమాని దగ్గరే పనిచేయాలి ఎలా ఉంది నువ్వు తిరగబడతాడా అంత తలబేసుకుని వాడిని ఊళ్ళోనే ఉంచుకోండి వాడిని గ్రామ బహిష్కారం చేస్తా మోయలేనంటూ మరపెట్టు ఇంకా భారాన్ని మోపాడా యజమాని ఆ భారాన్ని మోయలేక తిరగబట్టం సహజమే ప్రజల మీద మితిమీరిన భారాన్ని వేస్తే తిరగబడతారు యజమానికే బుద్ధి చెప్పాలి ఆ కెరటాల ఆఫీసర్ గురించి నువ్వు తెలుసుకున్నది ఏమిటి అర్రయ్య లంచాలు ఎట్టాగు పడుతున్నాడు కాబట్టి జీతం ఇవ్వడం మానేసి లంచాల మీదే బతకమంటే ఒడ్డున అలా లెక్క పెట్టమన్నాం కాబట్టి వాడు లంచం పుచ్చుకోగలిగాడు అదే సముద్రం మధ్యన పడేసాం అనుకో వాడికి అవకాశం ఉండదుగా
లంచగొండితనం అంటూ ఎక్కడున్నా ఏదో విధంగా లంచం తీసుకోక మానడు. అటువంటి వాడిని ఉద్యోగం నుంచి తీసేయాలే గాని బదిలీ చేస్తే పరిష్కారం రాదు. అందరి గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా న్యాయాన్యాయ వివక్షత, పరిపాలనా దక్షత, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే. లంచగొండి వల్ల ఒక్కడికి లాభం జరిగితే పది మందికి నష్టం జరుగుతుంది. అటువంటి లంచగొండిని ఏరిపారేయడమే సమాజానికి ఉపకారం. ఆ కాబట్టి మీకంటే చిన్నవాడైనా చిన్నయ్యే సర్పంచ్. ఇప్పుడు తెలిసిందర్రా నాయకుడికి ఎలాంటి లక్షణాలు కావాలో. అంటే అందరి గురించి ఆలోచించగలిగేవాడే నాయకుడు అవుతాడు.